నమస్కారం. మెదక్ పోలీస్ ఈరోజు మీ ముందుకి ట్రాఫిక్ అవగాహన కల్పించడానికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే సీసీ ఎక్కువగా ఉన్న బైకులు, పల్సర్ లాంటి బైకులు ఉన్నాయో వాటి యొక్క ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయని అవగాహన కలిగించడానికి మీ ముందు వచ్చాము. ముఖ్యంగా పల్సర్ లాంటి 150 సీసీ, 220 సీసీ బైకులు వాటి యొక్క డిస్క్ బ్రేకులు వాడే సమయంలో చాలా మటుకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టర్నింగ్ టైంలలో డిస్క్ బ్రేక్ వేయడం వల్ల స్కిడ్ అయి కింద పడి తలకు గాయమై లేకపోతే రిప్స్కి బాడీ పార్ట్స్ మీద గాయమై జనాలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి జాగ్రత్త వహిస్తూ సీసీ ఎక్కువ ఉన్న బైకులు నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలు వహిస్తూ హెల్మెట్ వాడాలని అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 14వ తారీఖు రోజు రామాయణపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దలకుంట చెరువు దగ్గర ఒక యాక్సిడెంట్ ఇదే విధంగా జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి బైక్ అతను హారన్ కొట్టే సమయానికి ఆ బైక్ నడిపే అతను తన యొక్క వాహనాన్ని అదుపు చేసే క్రమంలో సడన్గా ముందట టైర్ ఉన్న డిస్క్ బ్రేక్ని కొట్టడం వల్ల ఆ మట్టి రోడ్డు పైన ఆ బండి అనేది జారి వెనకాల ఉన్న భార్య మరి అతను ఇద్దరు కూడా కింద పడిపోయినారు. పడిపోయే క్రమంలో అతని యొక్క రిప్స్కి గాయాలయ్యి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించున్నారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏంటంటే ముందట వస్తున్నటువంటి వాహనాన్ని గమనించకపోవడం, అదేవిధంగా సడన్గా డిస్క్ బ్రేక్ అప్లై చేయడము, ఇది యొక్క పొరపాటు వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి వాహనదారులను కోరుకునేది ఒకటి, మీ వాహనం నడిపేటప్పుడు మీ చుట్టుపక్కల ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి, ఏ మూమెంట్ చేస్తున్నాయని గమనించాలి. అదేవిధంగా ఎవరైనా హారన్ కొడితే మాత్రం గాబరా పడిపోయి సడన్ బ్రేక్ వేయకుండా చూసి నిదానంగా నడపాలని కోరుకుంటూ ధన్యవాదాలు.